ఇసుక మార్గంలో అలపిరి వద్ద భక్తులు విశ్రాంతి తీసుకునే పురాతన రాతి మండపం శిథిలావస్థకు చేరుకోవడంతో దీనిని త్వరలో పునర్నిర్మించనున్నట్లు తీర్థదేవో ధర్మారెడ్డి తెలిపారు. గతంలో తిరుమలలోని శిథిలావస్థకు చేరిన పార్వతి మండపాన్ని పునర్నిర్మాణం చేయగా దానిపై కొందరు సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేశారన్నారు. ఇలాంటి వాటి వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని, ఇకపై ఇలాంటి దుష్ప్రచారం చేసే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలిపిరి నుంచి తిరుమల నడక మార్గం ప్రారంభమయ్యేటువంటి చోట మొదటి అంటే మొదటి ప్రదేశంలోనే ఫస్ట్ ఎంటర్ అయ్యే ప్రదేశంలోనే నడకదారికి ఇరువైపులా భక్తులు విశ్రాంతి తీసుకోవడానికి కోసం రెండు రాతి మండపాలు దాదాపు 16వ శతాబ్దంలో కట్టినట్టు తెలుస్తోంది. ఇప్పుడు నాకు వెనక భాగంలో ఉన్నటువంటి రాతి మండపము నడకదారికి రైట్ సైడ్ లో ఉంది. నా ముందు వచ్చేసి లెఫ్ట్ సైడ్ లో ఇంకొక రాతి మండపము భక్తులు విశ్రాంతి తీసుకోవడానికి అప్పుడు ఉన్నటువంటి రాజు నిర్మించారు. ఈ రైట్ సైడ్ ఉన్నటువంటి రాతి మండపము శిథిలావస్థకు చేరుకుంది. దీన్ని రిపేర్ చేయడానికి